ఇవాల్ రైతు బంధు రైతులకు ఎకరానికి 5000 రూపాయలు కేసీఆర్ డబ్బిస్తుండు రైతులకు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇస్తుండు అనిట్లా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే వ్యాపార రంగ బలోపేతం వెనక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమం ఉన్నది ఇవాల తెలంగాణలో ఏమైంది రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ రైతులకు ఎకరానికి 10000 రైతు బంధు రైతులకు పండిన పంటకు మద్దతు ధర అవసరమైన గోడౌన్లు అవసరమైన ఫామ్ మెకనైజేషన్ అట్లా రైతు భీమా ఇలా అనేక కార్యక్రమాలు అంటే కేసీఆర్ రైతును బలోపేతం చేసిండు అరే ఏదో రైతులకు ఇస్తుండు అనుకున్నారు కానీ ఏం జరిగింది రైతు బలోపేతమైంది గనుక ఈ రోజు భూముల ధరలు తెలంగాణలో 10 రెట్లు పెరిగాయి అంటే వ్యాపారానికి ఒక ఊతం ఇచ్చిండు కేసీఆర్ అందువల్ల ఏమైంది ఆ రైతు చేతిలో ఉన్న భూమికి ధర పెరిగింది రైతు విలువ కేసీఆర్ పెంచితే రైతు చేతిలో ఉన్న భూమి విలువ కూడా పెరిగింది మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఈ రోజు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వస్తుందని ఒక మంచి మాట అయితే అన్నాడు వెనకటి ఏమందరు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుంది అందరు కానీ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు వచ్చేటట్టు చేసిండు ఇది ఎట్లా జరిగింది ఒకటినే జరుగుతా ఇది ఇట్ మ్యాజిక్ ఓ మ్యాజిక్ చేస్తేనో ఒక మాట చెప్తే జరిగేది కాదు కదా దాని వెనుక ఒక ఎఫర్ట్ ఉంది దాని వెనుక ఒక కంటిన్యూస్ సపోర్ట్ ఉంది ఇండియాలో దేర్ ఇస్ నో అదర్ స్టేట్ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఇంకో రాష్ట్రమే లేదు ఈ భారతదేశంలో రైతుల కోసం సో ఇట్లా అనేక ఇప్పుడు యాజ్ డాక్టర్స్ మీకు కూడా నర్సింగ్ హోమ్స్ ఉంటాయి మీ డీజిల్ బిల్ తగ్గలేదా మీరు ఇంతకుముందు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఉందంటే గ్యారంటీగా మీకు ఒక జనరేటర్ ఉంటుండే అలా డీజిల్ పోయాల్సి వచ్చు ఇవాళ డీజిల్ బిల్ అయితే తగ్గిందా లేదా మీకు ఆ బ్యాటరీలు కొనుడు ఆ బ్యాటరీలలో నీళ్లు పోసుడు అనే పని తప్పిందా లేదా ఇంట్లో అసలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని మనిషి ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా అందువల్ల నేను అనేది ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది మేధావులైనటువంటి మీరు బాగా ఆలోచించండి చర్చ పెట్టండి ఇది రాంగ్ లీడర్ చేతుల్లోకి పోతే రాష్ట్రం మళ్ళీ వెనుకకు పోతుంది కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ చేతుల్లో ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే పట్టున్నప్పుడే అద్భుతమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి ఇవాళ అందుకే ఒక పొలిటికల్ స్టెబిలిటీ ఉంది కనుకనే ఇక్కడే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు ఒక గట్టి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉన్నారు ఇవాళ ఏ రంగంలో డెవలప్ జరగలేదు ఇండస్ట్రీ పెరగలేదా ఐటీ పెరగలేదా అగ్రికల్చర్ పెరగలేదా నగరాలు పెరుగుతలేవా ఫార్మాలో పెరుగుదల లేదా హెల్త్లో పెరుగుదల లేదా పెరుగుదల లేని రంగం ఏది అసలు మనతో పోటీలో దరిదాపులో ఉన్న రాష్ట్రం ఏది అని నేను అడుగుతా ఉన్నా దెర్ ఇస్ నో అదర్ స్టేట్ యు టేక్ ఎనీ పారామీటర్ ఏ పారామీటర్లో చూసినా మనం టాప్లో ఉంటాం ఇది మన లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వ లెక్కలు నీతి ఆయోగ్ లెక్కలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం రాష్ట్రం వచ్చినప్పుడు వీఆర్ ఇన్ 13th ప్లేస్ టుడే వీఆర్ ఇన్ ద టాప్ టుడే వీఆర్ ఇన్ ద టాప్ ఒకటినే రాదు కదా ఆ ప్రొడక్టివిటీ పెరిగింది ఇన్కమ్ పెరిగింది ఎంప్లాయ్మెంట్ పెరిగింది అందువల్ల ఇవాళ ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అందువల్ల మీలాంటి మేధావులు మరి కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ను ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు మీ అందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి పేరు పేరున స్వాగతిస్తూ మరి ఇంకా కూడా మిగతా ఐఎంఏ డాక్టర్స్ను జిల్లాల వారిగా కూడా మనం పిలుచుకుందాం ఇవాళ అనేక జిల్లాల ఐఎంఏ అధ్యక్షులు కూడా చేరారు మిగతా వాళ్ళు ఇవాళ టైం సరిపోలేదు నిన్ననే అనుకొని ఇవాళ షార్ట్ టైంలో పెట్టుకున్నాం బట్ మిగతా వాళ్ళని కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టుకొని ఇది కంటిన్యూ చేద్దాం అందరం కలిసి మరి ఎవరు ఎన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్రిక్ బీఆర్ఎస్ది హ్యాట్రిక్ కేసీఆర్ది అనే విధంగా అందరము కలిసి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం జై తెలంగాణ.